బ్రిటిష్ వారిపై మొట్టమొదటిసారి తిరుగుబాటు చేసి ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ స్మారక యాత్రలో భాగంగా సిబిఎన్ రీడింగ్ రూంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని, అన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి వెంకటేశ్వర రెడ్డి, జనసేన జిల్లా కన్వీనర్ రావూరి బుజ్జి, పాత్రికేయులు పల్నాటి నాగేశ్వరరావు, బియ్యపు బాబు, ఈదుపల్లి గురునాథం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖున కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నుంచి మొదలుపెట్టిన ఈ స్మారక యాత్రలో భాగంగా ఈరోజు ఈ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు పట్టణం నన్ను చేపట్టడం జరిగింది. మేము ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎంతో గొప్ప నాయకులు, వారు మొట్టమొదటిసారిగా తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు చిరంజీవి గారు సినిమా తీసేదానికి ముందొచ్చారు, వారి జీవిత చరిత్రని కథగా సినిమాగా తీసేదానికి ఆయన ముందుకొచ్చాడు కాబట్టి ప్రపంచమంతా ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గురించి గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డాడు. ఈరోజు ఈ సినిమా వల్ల కొంచెం ఇప్పుడు అంతా అందరూ మాట్లాడుకునే విధంగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర అందరికీ తెలియాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఈ యాత్రల్ని చేపట్టడం జరిగింది. ఆ వారు మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు సంబంధం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో వారు ఎన్నో ఉద్యమాలు 66 గ్రామాలకి పెద్దగా ఉండి ఇక్కడ బ్రిటిష్ వారిని ఎదిరించి ఆ శిస్తులు కట్టి దాంట్లో దీంట్లో ఉన్నాడు కాబట్టి ప్రకాశం జిల్లా ఈ ఊర్లో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి కార్యక్రమం అనుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వారిని జాతీయ వీరుడిగా గుర్తించాలని, అంతేకాకుండా వారి స్టాంపు రిలీజ్ చేయాలని వెంటనే, అది ఎందుకంటే వారి జ్ఞాపకార్థం ఒక స్టాంపు రిలీజ్ చేయాలని, వారి చిత్రపటాన్ని పార్లమెంటు నుండి అయితే ఏమి పెట్టాలని, అంతేకాకుండా అమరావతి తెలంగాణ రాష్ట్రాల్లో వారి విగ్రహాలు పెట్టి పాఠ్యాంశాలుగా వారి జీవిత చరిత్రని భారతదేశంలో అన్ని భాషల్లో కూడా పెట్టాలని నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ లెటర్స్ రాయడం జరిగింది.